షణ్ముఖ్ జర్నీ నిజంగా షణ్ముఖ్ జర్నీ తలుచుకుంటే షణ్ముఖ్ బిగ్ బాస్ కి రావాలి అని తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగ్ అనే ఒక క్వశ్చన్ అరేజ్ అవుతుంది షణ్ముఖ్ ఎంతో పాపులారిటీ ఉన్న ఒక యూట్యూబర్ ఈ ఫోర్ వీక్స్ నామినేషన్ లోకి రాకపోయినా ఫిఫ్త్ వీక్ ఒక్కసారిగా నామినేషన్ లోకి వచ్చి అసలు దరి దాపుల్లో కూడా లేకుండా ఎక్కడో టాప్ పొజిషన్ లో ఉన్నాడు ఫిఫ్త్ వీక్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తను గేమ్ ఆడకపోవడం ఒకటి సిరి అండ్ జెస్సీతో ఐ మీన్ జెస్సీ రిలేషన్ అంత ఎఫెక్ట్ అవ్వకపోయినా సిరితో ఉన్న ఫ్రెండ్షిప్ తనకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల తను మాట్లాడే కొన్ని మాటల వల్ల తన ఇన్సెక్యూరిటీ వల్ల తర్వాత తన మీద జోక్స్ వేసినా తీసుకోకపోవడం అంటే ఒక స్పోర్టివ్ నేచర్ లేకపోవడం వల్ల షెన్ను గేమ్ డిస్టర్బ్ అయిపోయి ఉన్న పాజిటివిటీ కూడా తగ్గిపోయి ఉన్న ఫ్యాన్ బేస్ కూడా కరిగిపోతూ కరిగిపోతూ వచ్చేసింది ఇప్పటికీ కొంతమంది అలా షన్నుని ఇష్టపడే వాళ్ళు ఉన్నా వాళ్ళు షో చూస్తున్నారా లేదా అనే డౌట్ కూడా అరేజ్ అవుతుంది నిజంగా ఒకసారి అనుకుంటే షణ్ముఖ్ ని తలుచుకుంటే పాపం అనిపిస్తుందండి ఎంతో మంచి పేరున్న ఒక యూట్యూబర్ అలా వీడియో పెట్టగానే ఇట్టే వన్ అవర్లోనే వన్ మిలియన్ వ్యూస్ హిట్ చేసే ఒక యూట్యూబర్ అలాంటిది బిగ్ బాస్కి రావడం ఇప్పుడు నా నా దృష్టిలో బిగ్ బాస్కి ఎలాంటి కంటెస్టెంట్స్ రావాలంటే వాళ్ళకి పాపులారిటీ ఉండాలి కానీ అందరికి ఆల్మోస్ట్ ఈక్వల్ పాపులారిటీ ఉంటే అక్కడ ఒక ఈక్వాలిటీ అనేది ఉంటుంది అంటే మ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ రావు అంటే వాళ్ళకి హా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మనకు లేదు అలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు అండ్ అందరూ ఈక్వల్గా ఈక్వల్ పాపులర్గా ఈక్వల్లీ పాపులర్గా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కాంపిటీషన్ కూడా చూడటానికి బాగుంటుంది అక్కడ వాళ్ళు అంటే జెన్యున్గా గా వాళ్ళు అక్కడ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆట తీరు చూసి ఫ్యాన్స్ అవుతారు జనాలు అలా కాకుండా ఒక్కరే ఎక్స్ట్రీమ్లీ పాపులర్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఏంటంటే పక్కన కంటెస్టెంట్ కి ఇన్సెక్యూర్ ఫీలింగ్ రావడమే కాక ఈ పాపులర్ గా వచ్చిన కంటెస్టెంట్ కి రెండు విధాలా చెడ్డ పేరే అటు గెలిస్తే ఆ ముందే ఫ్యాన్ బేస్ ఉంది కదా అందుకే గెలిచాడు అంటారు అదే ఓడిపోతే అంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని కూడా ఓడిపోయాడు ఓడిపోయాడు అంటారు ఎందుకో నాకు షణ్ముఖ్ తీసుకున్న డెసిషన్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కరెక్ట్ కాదు అనిపిస్తుంది అండి ఎందుకంటే షణ్ముఖ్ ఒక ట్రెండింగ్ యూట్యూబర్ అతనికి ఇప్పుడు అంటే పీక్స్ ఆఫ్ కెరీర్ అనమాట ఏమో మూవీస్ లో కూడా ఛాన్స్ వచ్చేదో ఏమో ఫీచర్ ఫిల్మ్ కూడా చేసేవాడో ఏమో అంత మంచి పేరు వచ్చింది యూట్యూబ్ లో ఎంతో మంది ఫ్యాన్స్ కానీ ఇప్పుడు షణ్ముఖ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ గా మారిపోయారు ఆ బిగ్ బాస్ లో ఆట చూసిన తర్వాత ఉన్న ఫ్యాన్ బేస్ కూడా కరిగిపోయేలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్ ఇప్పుడు బిగ్ బాస్ కు వచ్చే కంటెస్టెంట్స్ ఎలా ఉండాలి అంటే నా దృష్టిలో వాళ్ళు వాళ్ళు పాపులర్ అయి ఉండాలి బట్ ఇప్పుడు అంత ట్రెండింగ్గా ఉండి ఉండకూడదు వాళ్ళు బిగ్ బాస్కి రావడం వల్ల వాళ్ళకు కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు పీక్స్లో ఉన్నప్పుడు షణ్ముఖ్కి అవసరం లేదు బిగ్ బాస్ బిగ్ బాస్ ఏంటి అంటే కొంతమంది జనాల కళ్ళల్లో పడడానికి ఇప్పుడు షణ్ముఖి అవసరం లేదు ఎవరికైతే అవసరం ఉందో అంటే ఇప్పుడు ఎవరైతే అవుట్ డేట్ అయిపోయారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వస్తే ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చి వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ పుట్టుకొస్తాయి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కానీ షణ్ముఖ్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నప్పుడు షణ్ముఖ్ తీసుకున్న ఈ డెసిషన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక షణ్ముఖ్ ఫ్యాన్గా అంటే నేను షణ్ముఖ్ కోసమే బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేశాను అలాంటిది నేను షణ్ముఖ్ ఫ్యాన్గా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను అంటే నాలాగే ఎంతోమంది ఉండుండొచ్చు అంటే నాలాంటి ఫ్యాన్స్ని కూడా షణ్ముఖ్ కోల్పోయాడు నేను ఎవ్రీ వీడియో చూసేదాన్ని షణ్ముఖ్ షణ్ముఖ్ వీడియో యూట్యూబ్ అంటే తన యాక్టింగ్ కావచ్చు అండ్ వైవా దగ్గర నుంచి వైవా దగ్గర నుంచి మొత్తం అన్ని వీడియోస్ వైవా న్యూస్ అని ఆ ఛానల్లో చాలా మంచి మంచి కామెడీ వీడియోస్ వచ్చేవి అసలు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు చాలా బాగా కామెడీ చేస్తున్నాడు డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు ఇన్ని స్కిల్స్ టాలెంట్ లోపల ఉంచుకొని బిగ్ బాస్ హౌస్లో ఏమీ ప్రదర్శించకుండా అట్లీస్ట్ డాన్స్ కూడా ఏదో వీకెండ్స్లో అప్పుడప్పుడు వేయడం ఏదో మార్నింగ్స్ ఎప్పుడైనా తనకు బుద్ధి పుడితే డాన్స్ వేస్తాడు లేకపోతే అది కూడా లేదు ఒక యాక్టింగ్ కామెడీ చేయడం కానీ అలా ఏమీ లేదు అంటే షణ్ముఖ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక్క పాయింట్ కూడా షణ్ముఖ్ దగ్గర నుంచి రాకపోయేసరికి నాలాంటి ఫ్యాన్స్ చాలా మంది హర్ట్ అయిపోయారండి షణ్ముఖ్ విషయంలో అండ్ షణ్ముఖ్ డెసిషన్ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అలా తీసుకోవడం అంత కరెక్ట్ కాదేమో అని అనిపించింది ఎనీవేస్ ఆఫ్టర్ బిగ్ బాస్ హౌస్ అయినా కూడా షణ్ముఖి ముందు ఎలా ఉందో కెరీర్ అలానే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే కానీ పాపం రావాల్సిన నెగిటివిటీ వచ్చేసింది ఇంకా తను బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ నెగిటివిటీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ థింగ్ కాదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే చిన్న తన మీద జోకేస్తేనే తట్టుకోలేనివాడు బయటకు వచ్చిన తర్వాత తన మీద చేసే ఈ కామెంట్స్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ చేసే ఈ కామెంట్స్ తట్టుకోగలడు అని నేనైతే అనుకోవడం లేదు అంటే ఇన్ని రోజులు షణ్ముఖ్ని చూసిన తర్వాత అలా ఏం ఎఫెక్ట్ అవ్వకుండా కెరీర్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ